సార్, ఇది ఎవరి డిఎన్ఏ సార్? ఇది ఈ స్టేట్ క్రైమ్ బ్రాంచ్ చరిత్రలోనే మేము కోల్డ్ స్టోరీ చేసిన ఒక ప్రమాదకరమైన కేసును పట్టుకోవడానికి హెల్ప్ అయిన లీడ్ ఇది. రితికాకి తన కెరీర్లో ఫస్ట్ కేసు ఇది. నా రిటైర్మెంట్కి ముందు ఇదే ఆఖరి కేసు. 2010 మొదట్లో మన సిటీ అవుట్స్కట్స్లో ఉన్న బర్మా కాలనీలో 8-11 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ డెడ్ బాడీసే దొరికాయి. ఆ విక్టిమ్స్ బాడీ మీద ఉన్న గాయాలను చూసి కిల్లర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అవన్నీ కలిపి ఆ కిల్లర్ తాలూకు విక్టిమ్ ప్యాటర్న్ మేము తయారు చేశాం. అది బేస్ చేసుకుని ఈ కిల్లర్ నెక్స్ట్ ఏరియాని ఎప్పుడు అప్డేట్ చేస్తాడనే ఒక టైం ఫ్రేమ్ని మేము పిన్ పాయింట్ చేశాం. ఈ బర్మా కాలనీకి వెళ్లే రోడ్లన్నీ మూసేసి మేము చేసిన వైట్ సెర్చ్లో అక్కడ ఒక రోడ్ సైడ్ లో పార్క్ చేసిన స్కూల్ వ్యాన్ నుంచి డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల స్పృహ తప్పిన ఒక పాప దొరికింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అరెస్ట్ చేయబడ్డాడు. ఇతనే ఆ డ్రైవర్. బర్మా కాలనీ సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయిన వార్త పేపర్స్ లోను ఛానల్స్ లోను బాగా పాపులర్ అయింది. హుబైదా ఖాన్ అరెస్ట్ అయిన 2 నెలల తర్వాత మరో పాప కూడా చనిపోయింది. ఆ కిల్లర్ ఎవరో ఇంతవరకు కనిపెట్టలేకపోయాం. అదే మోడల్ సూపర్ అండి, అదే విక్టిమ్ ప్యాటర్న్. పోలీసులకు మాత్రమే తెలిసిన పాత కిల్లింగ్స్ లో జరిగిన అన్ని మైన్యూట్ డీటెయిల్స్ తో సహా అన్ని అలాగే రిపీట్ అయ్యాయి. అన్నిటికీ మించి మాకు ఈ 5వ విక్టిమ్ గోళ్ల మధ్య ఒక బ్లడ్ శాంపిల్ దొరికింది. ఆ హంతకుడిది. ఇంతకు ముందు చనిపోయిన విక్టిమ్ డ్రెస్ లోంచి మనకు దొరికిన బ్లడ్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిన డిఎన్ఏ శాంపిల్. కానీ అది జైల్లో ఉన్న హుబేద్ తో మ్యాచ్ అవ్వలేదు. అన్ఐడెంటిఫైడ్ అయిన ఎవరిదో ఒకరి బ్లడ్ శాంపిల్ అది. అదే లాస్ట్ అబ్డక్షన్. ఆ తర్వాత మళ్ళీ అలాంటిది జరగలేదు. బట్ ద మెసేజ్ వాజ్ లౌడ్ అండ్ క్లియర్. మేము అరెస్ట్ చేసిన వాడు హంతకుడు కాదు. డిపార్ట్మెంట్కి అంతుపట్టని ఆ కిల్లర్ డిఎన్ఏ ప్రొఫైల్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఐ హావ్ రన్ హండ్రెడ్స్ ఆఫ్ డిఎన్ఏ టెస్ట్. కానీ మన చట్టానికి ధర్మానికి బయట ఆ హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు. హుబేదా అహ్మద్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరూ పనివ్వలేదు. ఈ సమాజంలో ఒక హంతకుడుగా అతని మీద ముద్ర వేయబడింది. రిటైర్మెంట్ తర్వాత నా దగ్గరే పెట్టుకున్నాను. ఈ సంఘటనలన్నీ మా ఇద్దరిని కలిపేశాం. ఎప్పుడూ అంతులేని తీరని అన్వేషణలో ఆపోజిట్ పార్టీ వాళ్ళు అక్కడ ఒక కర్ర పాతి దానికి జెండా ఎగరేశారు. ఎవరో లేని టైం చూసి దాన్ని చించడానికి పైకెక్కాడు. అప్పుడు ఇతను ఒక సంఘటన చూశాడు మేడం. ఏ వినోద్, నువ్వేం చూసావో మేడంతో చెప్పు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? మేడం, ఆ సంఘటన రాత్రి జరిగినా కూడా ఆ మొహాన్ని క్లియర్ గా చూశాను మేడం. కానీ అతను అంత పెద్ద మనిషి కాదు.
అతను ఒక 10 11 ఏళ్ళలో ఉన్న చిన్న కుర్రాడు మేడం. మీరు ఎక్కడ చూసినా మా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయండి. ప్రెస్ మీట్ తర్వాత ఈ ఫోటో డిజిటల్ కాపీని అన్ని ఛానల్స్ కి పంపిస్తాను. థాంక్స్ డానో, మా కేస్ ఇట్స్ ఓవర్. మురళి, ఈ ఫోటోని వెంటనే సర్క్యులేట్ చేయాలి, అన్ని ఛానల్స్ కి పంపండి. ఓకే, సోషల్ మీడియా కూడా పంపించేద్దాం మేడం. సామ్, ఆ రోజు నీతో హార్ష్గా మాట్లాడాను, కానీ నువ్వు ఊహించిన వైల్డ్ థీరీ ఈ కేసుకి పెద్ద లీడ్ అయింది. అండ్ దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు యూ. ఏంటి తల్లి ఒంటరిగా? ఈ రోజు అల్ఫోన్స్ సెక్షన్ ఉందిగా. అది అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ టైమే. అలాగా, నాతోరా, నీకు వ్యక్తిని పరిచయం చేస్తాను. ఏంట్రా చెప్పు. మీ నాన్న అక్కడ చికెన్ ని పీస్ చేస్తున్నాడు. నాన్నకు హాయ్ చెప్పు. హాయ్. హాయ్ నైనా, హౌ ఆర్ యు? అవును, ఏం చేస్తున్నావు? ల్యామ్ 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 బార్బెకోవా. ఆహా, బంగారం, నువ్వు డాడీని ఇంకా మర్చిపోలేదు కదా? చూడ్డానికి ఎలా ఉన్నాడు చూడు, జోకర్ లాగా. హలో డాక్టర్. యాయా, వస్తున్నాను. విశేషాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళ మమ్మీ తెలిసిందంటే నేను అయిపోతాను. డాక్టర్, మే కమన్? రీతిక, యా కమిన్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి నిన్ను డైరెక్ట్ గా రమ్మన్నాను. ఓకే. నిన్న మీరు రిలీజ్ చేసిన స్కెచ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరికిందా? నో, నాట్ యెట్. స్కెచ్ చూసినప్పటి నుంచి ఈ మొహాన్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. కొద్ది రోజులకు ముందు జువెనైల్ హోమ్ నుంచి ఈ అబ్బాయిని కౌన్సిలింగ్ కి నా దగ్గరికి పంపారు. పేరు రూబెన్ ఎలియట్స్. ఇప్పుడు వీడు మిస్ అయ్యాడు. కొన్ని రోజులుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో బిజీగా ఉండడం వల్ల వీడి కేసు రిఫర్ చేసి క్లినికల్ థెరపిస్ట్ డాక్టర్ జయకుమార్ దగ్గరకు పంపించాను. ఆయన ఇప్పుడు లీవ్ లో ఉన్నారు. కొన్ని సంవత్సరాలకు ముందే ఈ రూబెన్ కేసు నా దగ్గరకు వచ్చింది. గ్రౌండ్ లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ వల్ల తన ఇద్దరు ఫ్రెండ్స్ ని తల మీద రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు ఈ 8 ఏళ్ల అబ్బాయి. ఆ రోజే నేను వాడిని మొదటిసారిగా చూశాను.